నిన్న మొన్నటి దాకా ఆర్టీసీ కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో నష్టాలు పోతుంది వాళ్ళకు. గత ప్రభుత్వాలు ఎప్పటి సందా ఉండే ఆర్టీసీ కార్పొరేషన్ గలి ఎవ్వరు పట్టించుకోలే, నష్టాలు పోతుంది పట్టించుకోలే. మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక నెలకు 15,000 అయినా ఎంత నష్టమైనా భరిస్తూ 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 వచ్చారు. వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళు కూడా మన కార్మికులే, మన తెలంగాణ బిడ్డలని చెప్పి పెద్ద ఎత్తున మొన్న మన క్యాబినెట్ లా పెద్ద ఎత్తున డబల్ కమిట డబల్ తమాకా వాళ్ళు ఊహించలే. మా కార్మికులు అన్నారు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించలే మేము ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అవుతామని. ఎప్పటికీ ప్రైవేట్ గానే ఉంటాం, ఎప్పటికీ ఆర్టీసీలే ఉంటాం, ఎప్పటికీ ఆర్టీసీలే ఉంటామని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగాలకు ధీటుగా వాళ్ళకు సమానంగా అన్ని స్కేళ్లు ఇస్తూ వాళ్ళకు అన్ని రకాలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలో కలుపుకుంటే మామూలు. మా సీఎం కేసీఆర్ గొప్ప మార్పుడయ్యా, ఆయన భగవంతుని స్వరూపం, ఏది చేసినా గొప్ప పని చేస్తాడు. ఆయన లెక్క ఎవరు చేయలేరు. దేశమంతా కూడా ఉన్న కార్పొరేషన్లు అన్ని కూడా అన్ని కూడా ఇదే మోడల్ చేస్తాడు మా సీఎం కేసీఆర్. ఇలా కార్మికులు ఎన్నికలు అనుకో, మా రాజకీయ పార్టీ ఏమనుకుంటావు, ఎన్నికలే అనుకో, ఏదని అనుకో. కార్మికులకైతే న్యాయం జరిగిందా లేదా? ఇలా వాళ్ళ భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా లేదా? వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా? ఎన్నికలు అంటావు అది అంటావు, ఎన్నికలు ఎత్తైనా ఎన్నికలు పోతున్నాం, ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటది, అది రాజకీయ పార్టీ. కానీ చేసే దిల్లు దమ్ దిల్లు ధైర్యం కావాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, ఎంత దిల్లు కావాలి, అది మా కేసీఆర్కే ఉండే. జై తెలంగాణ.